అవినీతి జరిగే విధంగా ఆస్కారాలు కలిగించుకుంటూనే ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ రోజు, ఈరోజు, రేపు కూడా అవినీతి విషయంలో ఎక్కడెక్కడ ఆర్ఎన్ఆర్ ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ప్రాజెక్టు సందర్శన కోసం వచ్చేటువంటి సందర్శకుల పేరు మీద పెట్టేటువంటి ఖర్చులో అవినీతి జరుగుతుందని చెప్పి ఘంటాపథంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రశ్నిస్తూనే ఉంది, ప్రజల్లో చైతన్యం తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఒక విషయం ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో రివర్స్ టెండరింగ్ విధానానికి పోతాను, తద్వారా నిధులన్నీ కూడా నేను దుర్వినియోగం కాకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే స్వాగతిస్తాం. అయితే ఇక్కడ మాకు వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అదే రీతిన జరగాలి, ఆ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ పొరపాట్లు జరిగాయో నీ యొక్క ప్రభుత్వ యంత్రాంగంతో నిర్దిష్టంగా ఫలానా ప్యాకేజీలోను, ఫలానా పనిలోను, ఫలానా మట్టి దిబ్బలు పోసేటువంటి ప్రాంతంలోనూ అవినీతి జరిగిందని స్పష్టమైనటువంటి ఆధారాలతోటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, వాళ్లకు శిక్ష పడే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. కానీ రివర్స్ టెండరింగ్ విధానం పేరు మీద మళ్ళా కొత్త టెండర్లకు పోతాము, రాబోయే రోజుల్లో మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరికీ కూడా అధికంగా టెండర్లు వేసుకునేటువంటి ఆస్కారం ఇస్తాము, వారితోటి లోపాయికారి ఒప్పందాలతోటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులను మేము మధ్యలో ఆపుతాము, జాప్యం జరిగేటువంటి నిర్ణయాలు చేస్తామంటే భారతీయ జనతా పార్టీ సహించదు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.